ఏవి కాలం ఏవి కాలం రా శివ శంభులింగ యుగం మారిన రగడ మారదురా యుగం మారిన రగడ మారదురా ఆలి మీద అలకయేందో పిడిబిటంటే కోపమేందో కట్టె కాలే చివరి దాకా తగని ముడిగి బంధమేందో ఏవి కాలం ఏవి కాలం రా ఒరే భరత్ నువ్వేంట్రా ఈ టైంలో నా దగ్గరికి వచ్చా ఏమైందిరా ఇంటికి వెళ్ళు నీ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా నీ భార్యరా కొత్తగా పెళ్ళాడువి ఇంత రాత్రప్పుడు ఇలా బయట కాలం గడపకూడదురా ఎల్రా అదే రా ఇక్కడ కూర్చున్నా నువ్వేమన్నా కలెక్టర్వా వేలిముద్రగానవే కదా అయినా అదన్న దాంట్లో తప్పేమున్నది నేనేందో దానికి ఎరుక నీ అస్మంటోని చేసుకుంటానని అది కలలో కూడా అనుకోలే గందుకే గట్ల మాట్లాడింది రోజు ఇలా నాలుగు పెగ్గలైతే బాధలాంటి ఆంపట్ ఆనందమే ఆనందం కానీ నీకు ఆ పరిస్థితి లేదురా నీకు అందరూ ఉన్నారు కాబట్టి చక్కగా ఇంటికి వెళ్ళిపో అంతే బాబాయ్ నిజంగా ఈ మందు తాగితే బాధను మర్చిపోతారా చెప్పాను కదరా ఆనందం జీవన్లో డాన్స్ చేస్తాని నన్ను చూడు నా నవ్వుకి నా జీవుకి ఈ మందే కారణం ఇంటికి ఎప్పుడు నేను దియ్యాలంటేట్రా ఒరే అలా తాగేస్తావేంట్రా ఒరే ఈ విషయం రఘురాముకి తెలిసింది అనుకో దాన్ని షాపు ముందర తలకెందుకు ఏలాడి చేస్తాడ్రా ఒరే ఒరే ఆపరా రే అరే రే అది నేను రేపటి కోసం తెచ్చుకున్నాను రా నీకు పుణ్యం ఉంటుంది ఆపరా దేవుడా ఏమైంది దీడికి నా రేపుడు మందు కూడా తాగేస్తున్నాడు బాబాయ్ నన్ను ఎప్పటి నుంచి చూస్తున్నా ఇంతప్పటి నుంచి చూస్తున్నాను రా కదా నేను చెడ్డవాడినా చచ్చా బంగారం రా నువ్వు సిరికి నేను మనిషిలా కూడా కనబడటం లేదు బాబాయ్ అడుగడుగున్న అవమానాలు చీదరింపులు చీత్కారాలు బాబాయ్ అసలు నేను ఏ తప్పు చేశాను బాబాయ్ నేను ఆ సిరి మేళ్ళలో తాళి కట్టాను తప్ప తప్ప ఎందుకు కట్టాను బాబాయ్ మా అన్నయ్య మా వదినమ్మ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అందరూ బాగుండాలనే కదా నిజమే నేనంటే ఆ సిరికి ఇష్టం లేదు చిరాకు అసహ్యమే నాలాంటి వాడితో తాళి కట్టించుకొని సిరి మనసు బాధపడుతుంది తన గుండె పగిలిపోతుంది ఎందుకంటే నేను ఒక వేలిముద్రగాని కదా బాగా అర్థం చేసుకోగలను కానీ నేను మనిషినే బాబాయ్ నాకు మనసుంది సిరి నన్ను అసహ్యంతో చూసిన ప్రతిసారి నా మనసు తూట్లు తూట్లవుతుంది బాబాయ్ అయ్యో
నన్ను చేసుకుని తన జీవితం నాశనం చేసుకుంది అని నేను జాలిపడుతుంటే తను మాత్రం నేనేదో తప్పు చేసినట్టు నా మీద విరుచుకుపడుతుంది బాబాయ్. తను నన్ను నిందిస్తుంటే, నా మొరటుతనాన్ని వేలెత్తి చూపిస్తుంటే నా ప్రాణం పోతున్నట్టుంది. ఏదో మగ పుట్టుక ఆడదాని ముందు ఏడవలేకపోతున్నాను బాబాయ్. ఎంత కాదనుకున్నా బాబాయ్, అది నా మేనమావ కూతురేగా. సిరి నేను ఏదైనా అనకూడని మాట అంటే మావయ్య బాధపడతాడు, అలానే మావయ్య బాధపడితే అమ్మ బాధపడుతుంది. అందుకే సిరి ఎక్కడ నొచ్చుకుంటుందోనని తన మాటల్ని భరిస్తూ బ్రతకలేక చచ్చిపోతున్నాను బాబాయ్. అయినా ఒక్క క్షణం కూడా నేను అర్థం చేసుకోలేకపోతుంది నేను ఎంత దురదృష్టవంతుడి బాబాయ్. భగవంతుడా, కళ్ళకపటం లేని అమాయకుడితో సిరి సఖ్యతగా ఉండేలా చూడు తండ్రి. బాబాయ్ థ్యాంక్ యూ బాబాయ్. ఏదో అనుకున్నా బాధను మర్చిపోవడానికి బా వాళ్ళే మందిచ్చా బాబాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జాగ్రత్త బాబాయ్, నాకేం కాదు. బొచ్చు నువ్వు తినేసి పడుకో. ఎలా వస్తానా?